కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతోన్న బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మీటింగ్ వచ్చే పార్లమెంట్ సమావేశాలపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం గవర్నర్ కోటాలో కోదండ్రామ్ ఎమ్మెల్సీ ఎంపికపై కేటీఆర్ అభ్యంతరం ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా కోదండ్రామ్ ను ఎలా ఆమోదించారని ప్రశ్న దాసోజు శ్రవణ్ ఎందుకు నామినేట్ చేయలేదని నిలదీత రేవన్ సర్కారు నుంచి లేఖ రాగానే ఆగమేగాల మీద ఆమోదించారని ఫైర్ బిఆర్ఎస్ అగ్రనేతలపై సీఎం రేవంత్ వ్యాఖ్యలను ఖండించిన కడియం చార్లెస్ సోబ్రాస్ బిల్లా రంగాలంటూ విమర్శించడం తగదని వ్యాఖ్య సీఎం స్థాయిని మరిచి రేవంత్ మాట్లాడుతున్నారని ఫైర్ ఆయనపై ఎన్ని కేసులు ఉన్నాయో ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిదని కామెంట్ తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించింది ఉద్యమంలో కేసీఆర్ ఓ పావు మాత్రమే అన్న జగ్గారెడ్డి ఆ క్రెడిట్ ను బీఆర్ఎస్ అధినేత తీసుకున్నారని కామెంట్ విభజన కోసం జేఏసీ ఏర్పాటైందని వ్యాఖ్య జ్ఞానవాపిలో ఆలయం కోలగొట్టి మసీదు కట్టారు ఏఎస్ఐ రిపోర్ట్ కూడా అదే చెప్తున్న రాజాసింగ్ కోర్టు తీర్పు తర్వాత జ్ఞానవాపిలో గుడి కడతామని వెల్లడి రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల్లో అవిశ్వాస రగడ ఆదిభట్లలో మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ నేత తిరుగుబాటు చేసిన సొంత పార్టీ కౌన్సిలర్లు ఇబ్రహీంపట్నంలోనూ అవిశ్వాసంపై రచ్చ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రైతులు కార్మికుల నిరసన ర్యాలీ ఆర్టీఓ కార్యాలయం ఎదుట ధర్నా కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని ఆందోళన